హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. నిన్న మనం రియల్ నెంబర్స్ టాప్ 20 బిట్స్ అనేది మనం నిన్న బాగా నేర్చుకున్నాము. ఈరోజు మనం సెట్స్లోని టాప్ 20 బిట్స్ అనేవి ఈరోజు మనం నేర్చుకుందాము. ఈ బిట్స్ అనేది ఏపీఆర్జెస్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాము, అన్నీ కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం షార్ట్ కట్స్లో చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడ సెట్స్లో ఏంటంటే మనకి ఏ సబ్సెట్ బి, ఏ అండ్ సెక్షన్ బి ఇలాంటివి కొన్ని ఇస్తారన్నమాట. సో దీనికి ఏంటంటే మనం ఏ అనే ఒక సెట్ని మీకు ఏమైనా నచ్చిన ఎలిమెంట్స్ తీసుకొని, బి అనే సెట్ని కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయో లేవో చెక్ చేసుకొని అప్పుడు యూనియన్ కట్టాలి, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇదంతా కూడా చాలా టైం అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇది ఈజీ, ఫస్ట్ 2 బిట్స్ ఈజీ. సో అలా మనం లెవెల్ పెరిగే కొద్దీ బిట్స్ అనేవి కొద్దిగా టఫ్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలండి, మనం షార్ట్ కట్స్ని వెతుక్కోవాలి. సో దానికి షార్ట్ కట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఏది ఇచ్చినా సరే ఫస్ట్ దానికి రోస్, సెకండ్ దానికి కాలమ్స్. సో ఇది మటుకు వేసుకోండి. అంటే ఒక సెట్లో ఏ అని ఒక సెట్ తీసుకుంటారు. సో ఏ సబ్ సెట్ బి అంటే ఏలోని బి ఉందన్నమాట. సో ఏ అనేది బిలో ఉంది. సో ఇది బి, ఇది ఏ. సో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది బి, సో ఇది ఏ. సో ఇక్కడ ఏకి రోస్ వేయాలి, బికి కాలమ్స్ వేయాలి. ఇప్పుడు ఆన్సర్ చూస్తే యూనియన్ అనుకోండి, మనకి యూనియన్ అయితే సో రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి, రోసు కాలమ్స్ ఉన్నదంతా కూడా మన ఆన్సర్. మరి ఇంటర్సెక్షన్ అయితే ఓన్లీ రోసు కాలమ్స్ ఉన్నది మాత్రమే ఆన్సర్. మరి మైనస్ అయితే ఓన్లీ రోస్ మీరు ఎక్కడైతే వేస్తారో అదే ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, యూనియన్ అయితే రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి, బోత్ తీసుకోవాలి. మరి ఇంటర్సెక్షన్ అయితే రోస్ అండ్ కాలమ్స్ ఎక్కడైతే ఉందో అదే ఆన్సర్. మరి మైనస్ అయితే ఓన్లీ రోసే తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ సమ్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఏ సబ్సెట్ బి, ఏ అనే సమితి బి అనే సెట్లో ఉంది అన్నమాట. ఏ అనే సెట్ బి అనే సెట్లో ఉంది. సో ఇప్పుడు ఏకేమేయాలి, రోస్ వేయాలి, వేస్తున్నా. బికి ఏమేయాలి, కాలమ్స్ వేయాలి. సో ఇప్పుడు యూనియన్ అడుగుతుంది, యూనియన్ అయితే ఏం చెప్పాను, రోసు కాలమ్స్ బోత్. సో రోసు కాలమ్స్ బోత్ అన్ని ఎందులో ఉన్నాయి, మనకి బి అనే సెట్లో ఉన్నాయి. కనుక ఆన్సర్ బి, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి దీనికి చిన్న ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 అంటే అది రైట్ రాంగ్ చూడాలి కదా. సో బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అంటే ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏ యూనియన్ బి కట్టామనుకోండి, ఏమొస్తుంది ఆన్సరు, సో 1, 2, 3, 4 అన్నీ తీసుకోవాలి. సో ఆ 1, 2, 3, 4 అన్న సెట్ ఏంటి, బి. కనుక ఆన్సర్ బి అన్నమాట. సో ఇలాగా పెద్ద ప్రాసెస్ చేసేప్పుడు ఈ డయాగ్రామ్స్ మీరు హ్యాబిచువేట్ చేసుకోవాలి అనుకోండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అట్ ద సేమ్ టైం బేగ్ అవుతుంది. ఇప్పుడు రెండోది కూడా చూడండి, ఆన్సర్ ఇందులో ఉంది. సో ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అంటే ఏం తీసుకోవాలి, ద కాంబినేషన్ ఆఫ్ బోత్. సో ఇది ఈ ఫిగర్లో కాంబినేషన్ ఆఫ్ బోత్ ఎక్కడ ఉంది, సో ఓన్లీ ఏ ఉంది. కనుక ఆప్షన్ ఏ. చూసారా, ఒక్క బిట్ చేస్తాము రెండింటికి యూజ్ అయింది. నెక్స్ట్ థర్డ్ వన్, సో ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. సో ఇప్పుడు ఏం వేయాలి, ఏకి రోస్ వేయాలి. ఏకి వేయాలి రోస్, బి మైనస్ ఏకి కాలమ్స్ వేయాలి. బి మైనస్ అంటే అర్థం ఏంటి, బిలో ఉండాలి, ఏలో ఉండదు, వాటికి కాలమ్స్ వేయాలి. బిలో ఉండాలి, ఏకి ఎట్లా చూడండి, సో ఓన్లీ బికి మాత్రమే వేస్తాం. బిలో ఉండాలి, ఏకి ఉండదు. యూనియన్ అయితే ఏం తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి కదా. సో రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి. అన్ని ఉన్నది ఏంటి, బి. ఎందుకంటే అన్ని బి అనేది అన్నిట్లో ఉంది. కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇప్పుడు ఇలాంటి వాటికి చాలా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ డయాగ్రామ్ మెథడ్ అనేది. ఎప్పుడైతే డాష్ ఉందో మీరు మ్యూ కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇది మ్యూ, ఇది ఏ, ఇది బి. ఓకే, సో ఏ అండ్ బి. సో ఇప్పుడు దీనికి రోస్ వేయాలి, ఏకి ఏమేయాలి రోస్, బి డాష్కి ఏమేయాలి కాలమ్స్. బి డాష్కి వేయాలి, బి కాదు. సో ముందు ఏకి రోస్ వేద్దాం. సో ఏకి రోస్ వేస్తున్నాం, ఎస్ సార్. బి డాష్కి ఏమేయాలి కాలమ్స్. బి డాష్ అంటే అర్థం ఏంటి, బి డాష్ అంటే మ్యూ మైనస్ బి. సో మ్యూలో ఉండాలి, బిలో ఉండకూడదు. మ్యూ అంటే ఏంటి, ఇది అంతనా.
బి అంటే ఏంటి ఇది, అంటే బి తప్పించి మ్యూ మ్యూ అంతటి కూడా ఎన్ని వేయాలి, కాలమ్స్ వేయాలి, బికి మాత్రం వేయకూడదు. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పాను, ఓన్లీ రోస్ అండ్ కాంబినేషన్ బోత్ అండ్ రోస్ అండ్ కాలమ్స్. సో బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఎక్కడ ఉందో అదే ఆన్సర్. సో ఇప్పుడు మనకి బోత్ రోస్ అండ్ కాలమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఓన్లీ ఏ అంటే ఏలోని మాత్రమే ఉన్నాయి. ఏలో ఉన్న మాత్రం అంటే అర్థం ఏంటి, ఏలో ఉండాలి బిలో ఉండాలి, కనుక ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై, అంటే మళ్ళీ అదే డయాగ్రామ్ వేస్తాము, ఏ సెపరేట్ గా బి సెపరేట్ గా రాయాలి. ఎందుకు, ఆ రెండింటికి నో కామన్ ఎలిమెంట్స్. సో ఎందుకంటే పై అండ్ ఏంటి, డిజాయిన్ సెట్స్, దోస్ ఆర్ డిజాయిన్ సెట్స్, కనుక నో కామన్ ఎలిమెంట్స్, నో కామన్ ఎలిమెంట్స్ కనుక ఆ రెండు సెపరేట్ రాయాలి. సో సెపరేట్ రాసిన తర్వాత సో బికి ఏమేయాలి, రోస్, ఏ డాష్ కి కాలమ్స్. సో బికి ఏమేయాలి, రోస్, బి డాష్, ఏ డాష్, ఏ డాష్ అంటే ఏంటి, మ్యూ మైనస్ ఏ, అంటే మ్యూలో ఉండాలి ఏలో ఉండకూడదు. సో వాటికి కాలమ్స్ ఏకి మటుగా ఏకూడదు. ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, బోత్. సో బోత్ ఉన్నదేంటి మనకి, బీకి అనేది రెండు ఉన్నాయి, రోస్ ఉన్నాయి కాలమ్స్ ఉన్నాయి, కనుక ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ సిక్స్ వన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చూడండి. ఇక్కడ ముందు మనం ఈ సమ్ చేసిరా, ఈ సమ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో సమ్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏ యూనియన్ బి డాష్ కి సమ్ చేద్దాం. సో ఏ యూనియన్ బి డాష్ సమ్ చేస్తే సో ఏకి ఏమేయాలి, రోస్ వేయాలి. బి డాష్ అంటే మ్యూలో ఉండాలి బిలో ఉండకూడదు. సో ఇప్పుడు మనకి యూనియన్ కనుక ఏంటి, అంతా తీసుకోవాలి, యూనియన్ అంటే ఏంటి, అంతా తీసుకోవాలి. సి యొక్క ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని తప్పించి మిగతా అంతా తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ ఈ డయాగ్రామ్ వేద్దాం. ఓకే ఇప్పుడు ఏ యూనియన్ బి డాష్, సో ఏ యూనియన్ బి డాష్ మనకి ఏమొచ్చింది, రోస్ కాలమ్స్ ఉన్న వాటికి రోస్ వేయాలి, అంటే ఒక బీకి తప్పించి మిగతా అన్నిటికీ రోస్ వేయాలి, బీకి మాత్రం వేయకూడదు. బీకి ఇప్పుడు ఏమేయాలి, కాలమ్స్ వేయాలి, బీకి ఏమేయాలి, కాలమ్స్. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇంటర్సెక్షన్ అడిగాడు, ఏమి అడిగాడు, ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఏం తీసుకున్నాం మనం, రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ కాలమ్స్ ఉన్న తీసుకోవాలి. ఇక్కడ రోస్ ఉన్న కాలమ్స్ ఏముంది, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉంది. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది, కనుక ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ డాష్ ఉన్నప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. సో ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బికి రోస్, బికి కాలమ్స్. సో ఏ మైనస్ బి అంటే ఏలోని మాత్రం ఉండాలి, అది రోస్, బికి కాలమ్స్. ఏం చేసాము, ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏలోని మాత్రం ఉండాలి వాటికి రోస్, బి అంటే కాలమ్స్, బి అంతరికి కాలమ్స్. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అడిగాను, ఇంటర్సెక్షన్ అంటే రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ ఉన్నవి తీసుకోవాలి. ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ ఉన్నది ఉన్నాయా, లేవు, అంటే ఆన్సర్ పై, పై ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది సి, సిలో ఉన్నవన్నీ మనకి ఏంటంటే, సారీ ఇది ఏ. సో ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి, బిలో ఉన్నవన్నీ మళ్ళీ సిలో ఉన్నాయి, ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి, బిలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి. ఇప్పుడు ఏకి మనకి ఏమయ్యాలి, రోస్ వేయాలి, బి యూనియన్ సికి కాలమ్స్ వేయాలి. సో ఏకి మనం రోస్ వేయాలి, బి యూనియన్ సి. సో బి యూనియన్ సి అంటే మనకి ఇక్కడ బిలో ఉన్నవన్నీ సిలో ఉన్నాయి, కనుక బి యూనియన్ సి ఏమవుతుంది, సి అవుతుంది. సో సికి ఏమయ్యాలి, కాలమ్స్ వేయాలి.
సో వేస్తాం. ఇప్పుడు మనకి ఏమడిగాడు, ఇంటర్సెక్షన్ అడిగాడు. ఇంటర్సెక్షన్ అయితే రోస్ అండ్ కాలమ్స్ కాంబినేషన్ ఎక్కడ ఉందో చూడాలి. ఎక్కడ ఉంది రోస్ అండ్ కాలమ్స్? ఏలో ఉంది. ఏలో రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి, కనుక ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సిడి, దెన్ ఏ డెల్టా బి. సో ఏ డెల్టా బి ఫార్ములా ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఏ యూనియన్ బి కట్టేసి అందులో ఏ ఇంటర్సెక్షన్ బి తీసేలా, ఇది ఒక ఫార్ములా. లేదంటే ఏ మైనస్ బికి బి మైనస్ ఏకి యూనియన్ కట్టాలి. సో ఎలా చేసినా కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం ఏ మైనస్ బి కలదాం. సో ఏ మైనస్ బి చేస్తే ఏంటి అర్థం? ఏలో ఉండాలి, బీలో ఉండకూడదు. సో ఏలో ఉండాలి, బీలో ఉండకూడదు అంటే ఏ కామా బి ఉన్నాయి యూనియన్. బి మైనస్ సి, బీలో ఉండాలి సిలో, బీలో ఉండాలి ఏలో ఉండకూడదు. అంటే సి కామా డి కామా ఈ, మీరు రెండింటికి యూనియన్ చేస్తే ఏమొస్తుంది? ఏబిసి ఏబిడిఈ. సో ఏబిడి ఆప్షన్లో ఎక్కడ లేదు, కనుక ఆప్షన్ నన్ ఇస్ ద ఆన్సర్, నన్ అనేది ఆన్సర్ పెట్టాలి. నెక్స్ట్, ఈ 10th వన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏ యూనియన్ బిలో ఉండే మొత్తం ఎలిమెంట్స్ ఎలాగొస్తాయంటే ఎన్ ఆఫ్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ కలిపేసి ఆ ఇంటర్సెక్షన్ తీసేయాల. ఎందుకు తీసేయాల? ఎందుకంటే ఎన్ ఆఫ్ ఏ అన్నప్పుడు మధ్యలో వస్తుంది, ఎన్ ఆఫ్ బి అన్నప్పుడు మధ్యలో వస్తుంది. చూడండి చెప్తాను. సో ఎన్ ఆఫ్ ఏ అంటే ఇదంతా వస్తుంది, ఎన్ ఆఫ్ బి అంటే ఇది కూడా వస్తుంది, ఎన్ ఆఫ్ ఏ అంటే ఇదంతా వస్తుంది, ఎన్ ఆఫ్ బి అంటే ఇది వస్తుంది. అంటే మధ్యలోనే 2 సార్లు మనం కౌంట్ చేస్తున్నాం, అందుకనే ఒకసారి తీస్తే అప్పుడు టోటల్ వస్తుంది. సో ఏ నుండి ఎంత ఇచ్చాడు? 51 ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ఎంత? 20. ఎన్ ఆఫ్ బి ఎంత? 44. సో ఇంటర్సెక్షన్ అడిగారు కనుక దాన్ని ఎక్స్ అనుకుందాం. సో 51 ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్ నడిచి తీసుకెళ్ళిపోదాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 64 మైనస్ 51. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సో 13 ఇస్ ద ఆన్సర్. సో ఎక్స్ అంత 13 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, ఏబిడి 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, దెన్ ద నాన్ ఎంప్టీ సబ్సెట్స్. సో జనరల్గా సబ్సెట్స్ కామన్ ఏంటి? 2 పవర్ n, అంటే 2 పవర్ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కనుక a1 b1 c2 అలాగా e5 అనుకోకూడదు, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక 2 పవర్ 4. సో 2 పవర్ 4 అంటే అంత 16. ఇవి టోటల్ సబ్సెట్స్. వాడేమంటున్నాడు? నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ సబ్సెట్స్, నాన్ ఎంప్టీ సబ్సెట్స్. ఈ టోటల్ సబ్సెట్స్లో ఎంప్టీ సెట్ ఏమి ఉంటాయి? ఓన్లీ 1 ఉంటుంది, మిగతావన్నీ కూడా నాన్ ఎంప్టీ సెట్స్. అంటే వాడు ఎంప్టీ సెట్ అవసరం లేదు, నాన్ ఎంప్టీ సెట్స్ అడుగుతున్నాడు. సో ఒక ఎంప్టీ సెట్ తప్పించి మిగతావన్నీ కూడా నాన్ ఎంప్టీ సెట్సే, కనుక ఆ 16లో 1 తీయాలన్నమాట. అంటే అంత ఆన్సర్ 15 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 5, దెన్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్. ఇక్కడ ముందు సబ్సెట్స్ ఎన్నో చూద్దాం. సో 2 పవర్ n. సో 2 పవర్ n అంటే 2 పవర్ 4. సో 2 పవర్ 4 అంటే 16. అంటే మొత్తం సబ్సెట్స్ మనకి 16 ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడు? నెంబర్ ఆఫ్ నాన్ ఎంప్టీ అంటే ఎంప్టీ సెట్ ఉండకూడదు, ప్రాపర్ సబ్సెట్స్. ప్రాపర్ సబ్సెట్స్ అంటే ఏంటి? ఏదైతే సెట్ తీసుకున్నామో ఆ సెట్ అనేది మనకి అది కూడా తీసుకోకూడదు. అంటే ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 5 ఉందా, ఆ సెట్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ప్రాపర్ సెట్ డెఫినేషన్ ఏంటి? ఎ సెట్ విచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్, నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్, అప్పుడు దాన్ని ప్రాపర్ సబ్సెట్ అంటారు. ఓకేనా? అంటే ఇక నాన్ ఎంప్టీ సెట్ తీసేయలే, ఈ ఇచ్చిన సెట్ను కూడా తీసేయాలి, అంటే 2 ఎలిమెంట్స్ తీసేయాలి. సో అంటే ఏమవుతుంది మనకి? సో 14 ఇస్ ద ఆన్సర్ ఇక్కడ మీకు. సో ఆన్సర్ 14. ఇప్పుడు నేను ఒక 4 ఫార్ములాస్ ఇస్తాను, చూడండి. సబ్సెట్స్ 2 పవర్ n, నాన్ ఎంప్టీ సబ్సెట్స్ 2 పవర్ n మైనస్ 1, ప్రాపర్ సబ్సెట్స్ అది కూడా 2 పవర్ n మైనస్ 1, నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్ సో 2 పవర్ n మైనస్ 2. ఈ 4 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. సబ్సెట్స్ అడితే 2 పవర్ n, నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అయితే 2 పవర్ n మైనస్ 1, ప్రాపర్ సబ్సెట్స్ అయితే 2 పవర్ n మైనస్ 1, నాన్ ఎంప్టీ ప్రాపర్ సబ్సెట్స్ అయితే 2 పవర్ n మైనస్ 2. అంటే సబ్సెట్స్ అయితే ఎన్నైతే ఉన్నాయో అని రాసేస్తాం, నాన్ ఎంప్టీ సబ్సెట్స్ అయితే ఎంప్టీ సెట్ తీసేస్తాం. ఓకే,
ప్రాపర్ సబ్సిడీస్ అయితే ఏదైతే సెట్ ఉందో ఆ సెట్ తీసేస్తాం, మిగతానే ఉంటాయి. నాన్ ఎంటీ ప్రాపర్ సబ్సిడీస్ అయితే నాన్ ఎంటీ సెట్, ఎంటీ సెట్ తీస్తాం, ప్రాపర్ సబ్సిడీ తీస్తాం. అది మరి నెక్స్ట్, ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ద మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి. ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగాడు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 4 ఇచ్చారు. బి ఈజ్ ఈక్వల్ టు 3 నెంబర్స్, సో ఏబిసి ఇచ్చారు అనుకున్నాను. ఇప్పుడు నేను యూనియన్ కడితే ఏమొస్తుంది నాకు? ఏ యూనియన్ బి, 1, 2, 3, 4, ఏబిసి. ఇప్పుడు మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఇవి అవుతాయి, ఎందుకంటే 7 ఉన్నాయి. మినిమం ఎలిమెంట్స్ ఇవి 7 అంటాను లేదు, ఎందుకంటే మ్యాక్సిమం ఎలిమెంట్స్ ఇవే. సో 7, ఇంకా ఎంతకన్నా ఎక్కువ రావు. దీని మినిమం అన్నారంటే మీకు మ్యాక్సిమం ఇంకేదో ఆన్సర్ రావాలి సో ఈ లెక్కకి. కనుక ఇక్కడ మ్యాక్సిమం 7, అంటే మినిమంకి మనం వేరేలా ఆలోచించాలి. ఇది మ్యాక్సిమం అంట. సో ఇలాగా మనకి ఇస్తే మ్యాక్సిమం ఎలిమెంట్స్ రెండు డిఫరెంట్గా తీసుకోవాలి. మరి మినిమం ఇస్తే ఎలా సార్? మినిమం అడిగితే అప్పుడు ఏ అనేది అదే తీసుకుంటాం, 1, 2, 3, 4. సో బి కూడా ఏంటంటే 1, 2, 3 తీసుకోవాలి. ఇప్పుడు యూనియన్ కట్టండి, ఇప్పుడు మీకేమొస్తుంది? 1, 2, 3 అంతే, 1, 2, 3, 4. అండ్ ఇప్పుడు మనకి యూనియన్ కట్టాము, ఏమొచ్చింది? 4 ఎలిమెంట్స్ వచ్చాయి. అంటే సో మనకి మ్యాక్సిమం ఎలిమెంట్స్ అడిగాడు అనుకోండి, ఆ రెండు యాడ్ చేయాలి 4 + 3. మినిమం అడిగాడు అనుకోండి, ఈ రెండింటిలో ఏదైతే పెద్దదో అదే ఆన్సర్. సో 4 and 3లో ఏది పెద్దది? 4 పెద్దది, కనుక ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా లాజికల్గా చేయాలన్నమాట, లాజికల్గా చేస్తే ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్, సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, 5 and 4. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇక్కడ డిఫరెంట్గా తీసుకుంటే మీకు సెట్ రాదండి, అందుకే ఇందులో ఏవైతే ఉన్నాయో అందులో కూడా అవే తీసుకోవాలి. బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఇప్పుడు ఇంటర్సెక్షన్ చేద్దాం. ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది మనకి? సో 1, 2, 3, 4 వస్తుంది. ఇది మ్యాక్సిమం, ఈ 1, 2, 3, 4 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇది మ్యాక్సిమం. ఎందుకంటే సో అంతకన్నా మ్యాక్సిమం ఉండదు, ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ కనుక కామన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అదే మ్యాక్సిమం. ఇది మ్యాక్సిమం, వాడే అడిగాడు మినిమం, వాడు మ్యాక్సిమం అడిగాడు. సో ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, కనుక మనకి రెండింటిలో ఏదైతే తప్పు ఉండదు అది ఆన్సర్. సో తక్కువ ఉన్నది కనుక, ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయి కనుక తప్పు ఉన్నదే మనకి మ్యాక్సిమం, కనుక ఆప్షన్ 4, 1 ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఒకవేళ మినిమం అడిగితే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏబిసిడి తీసుకోవాలి. అప్పుడు మీరు ఇంటర్సెక్షన్ ఫైన్ చేస్తే వస్తుంది, ఎంప్టీ సెట్ వస్తుంది, ఎందుకంటే నో కామన్ ఎలిమెంట్స్. సో అంటే ఎంప్టీ సెట్ అంటే ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి? 0 ఉంటాయి. కనుక మినిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే 0, మ్యాక్సిమం ఎలిమెంట్స్ అంటే 4. అందులో రెండింటిలో ఏదైతే తప్పు ఉందో అది తీసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ఏ కామా బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఇస్ ఈక్వల్ టు 2, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్ 7, దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది మీరు ఫార్ములా చేసినా అదే ఆన్సర్ వస్తుంది, ఫార్ములా ఎక్కువైనా సరే డైరెక్ట్ ఆన్సర్. సో డిజాయింట్స్ అంటే అంటే ఇంటర్సెక్షన్ బి అనేది ఉండవు, ఎలిమెంట్స్ అనేవి ఏవి ఉండవు. సో ఎలిమెంట్స్ ఏవి లేకపోతే అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇది డైరెక్ట్ బిట్, మీకు ఇలా ఇచ్చినా సరే ఆన్సర్ 0. మీరు ఆన్సర్ ఒకవేళ చేసినా సరే ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఫార్ములా ఉందా? సో 7 = 5 + 2, సో -0, ఎందుకంటే 5 + 2 = 7 కనుక. సో 7 = 7. సో అలా అయినా సరే ఆన్సర్ లెక్క ప్రకారం అయినా ఆన్సర్ 0. సో కాన్సెప్ట్ ప్రకారం అయినా ఆన్సర్ 0. ఇఫ్ ఏ సెట్ ఏ హ్యాస్ 64 సబ్సెట్ ఇన్ ఇట్ దెన్ నెంబర్ ఆఫ్ ఏ. సో ఏలో 1 ఉన్న ఎలిమెంట్ ఉంటే 2^1, ఏలో 2 ఎలిమెంట్స్ ఉంటే 2² అంటే 4, ఏలో 3 ఎలిమెంట్స్ ఉంటే 2³ అంటే 8, ఏలో 4 ఎలిమెంట్స్ ఉంటే 2^4 అంటే 16, ఏలో 5 ఎలిమెంట్స్ ఉంటే 2^5 అంటే 32, ఏలో 6 ఎలిమెంట్స్ ఉంటే 2^6 అంటే 64. సో అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఒక ఐడియా వస్తుందని చెప్తున్నమాట. అంటే 6 కనుక ఆన్సర్ 6. ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటే ఆన్సర్ ఈజీ వస్తుంది. అంతేగాని 2^6 ఇస్ ఈక్వల్ టు 2^n ఇలా చేసుకుని వస్తుంది. సో పవర్స్ ఆర్ ఈక్వల్, సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్, ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి.
సో సేమ్ అండి, ఇందాక మనం ఏదైతే చేసాం అలాగే. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి. ఇది ఏ యూనిట్ బికి మనం రోస్ వేయాలి. ఏ యూనిట్ బి అంటే మనకి ఏం వస్తుంది, రెండింటిలో ఏదైతే పెద్ద సెట్ అది మెటా అంటే బి. సో ఏ అంటే సెక్షన్ బి అంటే ఏంటి, మనకి రెండింటిలో ఏదైతే చిన్నది వస్తుందో అది. సో ఏ అంటే బికి మనం రోస్ వేయాలి, ఏకి కాలమ్స్ వేయాలి. సో బికి రోస్, ఏకి కాలమ్స్. సో మైనస్, మైనస్ అంటే ఏంటి, మనకి ఓన్లీ రోస్ మాత్రం ఉండాలి, ఓన్లీ రోస్ మాత్రమే ఉండాలి. సో అంటే అర్థం ఏంటి, బిలో ఉండాలి ఏలో ఉండకూడదు, బి మైనస్ ఏ. అదే కదా ఇక్కడ వస్తుంది ఆల్రెడీ, బి మైనస్ ఏ, ఇంకా బి ఏ. సో అంతే, అంటే ఎలాగైనా వస్తుంది ఎలాగైనా వస్తుంది. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్ ప్రైమ్స్ లెస్ దాన్ 10. సో అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే లెస్ దాన్ 10 ఉండాలంటే. సో 2, 3, 5, 7 బి ఆల్ హోల్ నెంబర్స్ లెస్ దాన్ 20. సో 0, 1, 2, 3 అండ్ సో ఆన్ 19. రెండింటికి ఇంటర్సెక్షన్, రెండింటికి ఇంటర్సెక్షన్ ఫైండ్ చేస్తే మీకు ఏం వస్తుంది, 2, 3, 5, 7 ఏ వస్తుంది. సో 2, 3, 5, 7 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 ఫోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మనకు ఆప్షన్ ఓ. నెక్స్ట్, ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 అండ్ ఎక్స్ ఈజ్ ఆర్ నెంబర్ నెంబర్ ఆఫ్ పి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 16 వచ్చే విధంగా ఎన్ అనే ఒక ఆడ్ నెంబర్ తీసుకోవాలి. సో 1 స్క్వేర్ అయితే 1, 3 స్క్వేర్ అయితే 9, 5 స్క్వేర్ అయితే 25, 7 స్క్వేర్ అయితే 49. అంటే ఆడ్ నెంబర్ వేస్తే మనకి ఈవెన్ నెంబర్ రాదు, ఎందుకంటే ఆడ్ నెంబర్ స్క్వేర్ ఇస్ ఆల్వేస్ ఆడ్ నెంబర్, కనుక అటువంటి ఎలిమెంట్స్ అనేవి ఉండవు. కనుక పి ఈజ్ ఎ ఎంప్టీ సెట్. సో ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి, అంటే ఆ రెండు ఏమవుతాయి, ఆపోజిట్ ఆబ్వియస్గా రెండు ఈక్వల్. సో బోత్ ఆర్ ఈక్వల్ అన్నమాట. సో ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి సెట్స్ టాప్ 20 మోడల్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా షార్ట్ కట్స్తో చెప్పడం జరిగింది. రేపు మనం పాలినోమియల్ టాప్ 20 బిట్స్తో కలుద్దాం. ఈ చాప్టర్స్ యొక్క కాన్సెప్ట్ మీరు వింటే మీకు ఏపీఆర్జెస్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతుంది, ఈ బిట్స్ అన్ని కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. కనుక వీటి యొక్క కాన్సెప్ట్ కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. మీకు ఏ చాప్టర్ కాన్సెప్ట్ కావాలంటే ఆ చాప్టర్ కాన్సెప్ట్ క్లిక్ చేసి సో ఆ వీడియోస్ని చూసి అప్పుడు ఈ 20 బిట్స్ అనేది చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే డిజైన్ సెట్ అంటే తెలియాలి, అంటే మనకి కాంప్లిమెంట్ అంటే తెలియాలి, ఇవన్నీ తెలియాలంటే ముందు కాన్సెప్ట్ అనేది తెలియాలి. మరి కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ చెప్పాలంటే మనకి 21 డేస్ కథ పెట్టి ఇక టైం లేదు. కనుక మీరు చేయాల్సిందా ఏంటంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి, అప్పుడు ఈ టాప్ 20 బిట్స్ కి రండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందట. సో చాలా అంటే చాలా మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అని నేను సెలెక్ట్ చేస్తున్నాను. కనుక వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.